ఆయనకి పెద్ద అమ్మే పట్టుకుపోయింది. ఆవిడ ఎంత త్యాగం చేసిందంటే, నేను విన్నదైతే ఢిల్లీలో ఏంటది, సాధారణంగా భారతీయ జనతా పార్టీకి ఒక ఫార్ములా ఉంటుంది, వాళ్ళ లీడర్లందరికీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ భావజాలంతో వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ ఫార్ములా, వాళ్ళ సూత్రం, వాళ్ళ సిద్ధాంతం, మొదట దేశం, రెండు పార్టీ, మూడు నేను, ఇది చెప్తారు వాళ్ళు. మొదట దేశం, సెకండ్ పార్టీ, మూడు తను, అది కూడా పేరు కాదు, సెల్ఫ్ అంటారు. ఇది వాళ్ళకి నేర్పబడిన సూత్రం చిన్నప్పటి నుంచి కూడా. అంటే అందులో ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు అందుకనే ఫస్ట్ ఐ ప్రయారిటీ ఇస్తారు, కానీ వ్యక్తి ప్రయారిటీ. కానీ ఇక్కడ నేను సఫర్ అవుతున్నాను నా కుటుంబంలో, దయచేసి అర్థం చేసుకోండి, ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, ఇది నెంబర్ వన్ ఒత్తిడి అమిత్ షా మీద, వాళ్ళ దీని మీద. నెంబర్ టూ, మా కులం ఇబ్బంది పడుతోంది భారీగా, మా కులాన్ని తొక్కేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కులం మొత్తం ఐక్యంగా అయ్యి బాధపై ఫేస్ చేస్తుంది, కాబట్టి జోక్యం చేసుకోండి, మా కులం రెండు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా ఉంది. నెంబర్ త్రీ వచ్చేటప్పటికి అక్కడ నాశనం చేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది ఈ మూడు పాయింట్లు ఆమె మాట్లాడి వాస్తవంగా ఆమె త్యాగం చేసుకున్నట్టు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అగ్రనేతల ఆలోచన సెల్ఫిష్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్యాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో